సభాధ్యక్షులు మా చిన్ననాటి మిత్రుడు డిసిసి ప్రెసిడెంట్ సంతా రెడ్డి గారు పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు దామన్న గారు జగ్గన్న గారికి పొన్నా లక్ష్మణ గారికి ఇంకా కుసుమ కుమార్ గారికి సీతక్క గారికి అందరికి పేరు పేరున ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెరుకు అభిమానులకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను నిజాయితీకి మారు పేరు రైతులకు అండ ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఏ తప్పు చేయకుండా అసలైన ప్రజల మనిషి చెరుకు ముత్తంరెడ్డి గారు మా అందరికీ చాలా దగ్గర మనిషి 99 లో వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా 20 ఏళ్ళు చూసాం అలాంటి నాయకుడు ఎక్కడ చూడలేదు అంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా మేము మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఫైళ్లు పట్టుకొని సెక్రటరియట్ల మంత్రుల దగ్గర కూర్చొని కాన్ఫరెన్స్ కూర్చుంటే నేను చాలా సార్లు అడిగేది ఎందుకు వచ్చామన్నా ఎప్పుడు చూసినా సెక్రటరియట్ ఉంటే నాకేమున్నా చెప్పు నాకు ఫైరోల్ చేసేది లేదు నాకు బిజినెస్ లేదు ఇంతసేపు నా దుబ్బాగా నా కాన్ఫరెన్స్ చేస్తాడు అలాంటి నాయకుడు ముఖ్యంగా మరణించడం బాధాకరం ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ యువ నాయకుడు వారి కుమారుడు మన చెరుకు శ్రీనివాస రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతూ నా విజ్ఞప్తి కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అధ్యక్షులు వారు సోనియా గారిని అనుబంధంతో రేపు మీ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస రెడ్డి గారిని ప్రకటించబోతున్నారని చెప్పి దీనికోసం మా కోమటిరెడ్డి నరసింహారెడ్డి గాని వెంకట నరసింహారెడ్డి గాని ఇంకా ఇతర నాయకులు కూడా అడిగిను ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి పోల్చేట్టుగా మా దావన్న దగ్గర కూర్చొని నేను తీసుకొని ఈ శ్రీనివాస రెడ్డి గారిని మన కోరిక మేరకు ఇవాళ ఈ ఎన్నిక శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే అయితే కాదు ప్రశ్న పట్టించిన ఈ తెలంగాణని మళ్ళా పోరాటానికి మరో సీతక్క మరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో రేవంత్ రెడ్డిగా ప్రశ్నించే గొంతులు కావాలి ఇప్పుడు ప్రశ్నించే గొంతులు కాకపోతే రెండోసారి ముఖ్యమైన తర్వాత నిజంగా కూడా అధికారం మొదలెక్కింది లక్షల కోట్లు సంపాదించి ఒక మర్యాద లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని అగౌరవపరుస్తూ ప్రజాప్రతిని అగౌరవపరుస్తూ పోసుకుంటున్న విధానానికి బుద్ధి చెప్పాలంటే మరో జీవన్ రెడ్డి లాగా ప్రశ్నించే గొంతులు రావాలనుకుని వచ్చినప్పుడే ఇంకా 2.5 ఏళ్ళు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ సోనియా గాంధీ ఏమంటే 4 కోట్ల మంది జీవితాల కోసం తెలంగాణ ఇచ్చిందో నలుగురే ఇలా దోసుక తిన్నారు 40 మంది బంధువులు దోసుక తిన్నారు ఇలా 4 కోట్ల మంది బాగుండాలి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి పేదలు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లైన్ లాంటి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చిన దావన్న లాంటి నాయకులు ఆ రోజు రాష్ట్రం మొత్తం పర్యటించరు ఇవాళ ఒక్కరోజు మాట్లాడలేదు దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇదే గజ్వేల్లో ఒక నరసింహ అనే గజ్వేల్ రైతు ముందు భూమి గుంజుకుంటే ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూస్తాం దళితుల ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి మోసం చేసి అధికారం వచ్చింది తప్ప ప్రేమతో రాలే ఆఖరికి దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేక బజారులో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుక్కొని ఇలా ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్ కూడా ఆ హోదా లేకుండా తీసేసిన దుర్మార్గుడు కాబట్టి ఇలా మనం చూసాం పోయినసారి మాల సమాజ వర్గానికి మంత్రివర్గం లేదు ఇలా బాలిక సమాజ వర్గానికి మంత్రివర్గ పదవులు లేవు సామాజిక న్యాయం లేదు అందుకనే తెలంగాణ భ్రష్టు పట్టింది 3 లక్షల కోట్లు అప్పులైనాయి ఆ ఆవేదన ద్వారా మీ అందరం కూడా ఇవాళ ఎంత ఇబ్బందులున్నా పోరాటం చేస్తున్నాం తెలంగాణ సమాజం కోసం ఇవాళ మనం కోసం కాదు శ్రీనివాస రెడ్డి గారు 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఫైరోల్ చేసుకోలేదు దోచుకోలేదు ఫైరోల్ చేసుకొని సంపాదించుకోలేదు ఆయన బతికేదో అమెరికాలో బతికిడు కేటీఆర్ లాగా కేసీఆర్ గారు దొంగ పార్టీ పెట్టంగానే వచ్చి ఇవాళ ఆయన కేటీఆర్ గారు 100 కోట్లు పరిగెత్తిండు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు శ్రీనివాస రెడ్డి అయ్యా మామూలు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నాయన అధికారంలో అంత పదవిలో ఉంటే కూడా అమెరికాలో బతికింది తప్ప వీరికి వచ్చి ఫైరోజు చేసుకోలేదు అలాంటి యువ నాయకుడిని ప్రజల కోసం సేమ్ తండ్రి పాటలో నడుస్తాడని ఇప్పుడే చెప్తుంటే నిజంగా పరేషాన్ అయిపోతున్నా 60 చెక్డాములు 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా నేను కూడా కట్టలేదు 40 60 చెక్డాములు కట్టినంటే రైతుల మీద ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి పంచాయతీ రాజులలో రిచ్చి తీసి ఆ రోజు హైయెస్ట్ రోడ్లు పంచాయతీ రాజు రోడ్లు తీస్తే ముత్యంరెడ్డి గారు కాన్ఫరెన్స్ కి పేరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసినా నేను మంత్రిగా ఉన్నప్పుడు చూసినా ఎక్కువ రోడ్లు అటే వచ్చినాయి అంటే పట్టుదల ఉన్న నాయకుడు ఆయన కుమారునిగా
ఇవాళ దయా దీక్షణ అవసరం లేదు, పోరాటం చేస్తాడు ఆయన. ఇంకా మీ అందరం కూడా ఉంటాం తప్పకుండా, మీ అందరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఇది ఎవరి కోసం కాదు, ఈసారి మన ఉప ఎన్నిక ఉత్తమ్ గారు ఉప ఎన్నిక జరిగింది, వందల కోట్లు పెట్టా గానీ ఈసారి అయిందని మన కొత్త ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు ఒక్కొక్క సీనియర్ నాలాంటి నాయకులు ఒకటే గ్రామానికి ఇన్ఛార్జ్ చేసిండు. 142 గ్రామాలకు 142 సీనియర్ ర్యాంకులు ఉన్నాం, అక్కడనే ఉంటాం. అక్కడ ఇప్పుడే కాదు, ఎన్నికల తర్వాత శ్రీనివాస్ గెలిపించిన తర్వాత కూడా మీకు అందరికి ఆయనకు మీకు అండగా ఉంటామని మాటిస్తున్నాం. ఇవాళ భయపడేది లేదు, పోలీసులకు భయపడేది లేదు, దెబ్బలకు భయపడేది లేదు. అవసరం ఉంటే వాడు ఒక్కటి కొడితే మనం రెండు కొట్టాలు నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఒక్క దెబ్బ పడితే రెండు దెబ్బలు కొట్టాలి మనం రేపటికెళ్ళి. ఎందుకంటే ఇవాళ అదే పోలీసులకు పెట్టి పెద్దలు చేయాలి. మీరు భోజనం చేస్తుంటే కూడా భోజనాలు చేయకుండా ఆపించడం చెప్పింది మీ వాళ్ళు. అందుకనే ఎక్కువ రోజు కష్టాలు ఏముండవు, కష్టాలు అనేది మనుషులకే వస్తాయి. పశువులకు వాడి పంట కాదు, ఆ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్న వాడే నాయకుడు, నిజమైన కార్యకర్త. ఇంకా 2 ఏళ్ళు ఓపిక పట్టండి, తప్పకుండా పోయినసారి మోసం పోయినాం, ఈసారి ప్రజలు మోసం పోరు. రైతు బంధుకో దానికో మోసం అర్థమైంది. ఎంత సిగ్గు చేయడంటే హరీష్ రావు కేసీఆర్ గుర్తుండాలి. నిన్న డేట్ ఇవాళ డేట్ 9,000 ముసలి పెన్షన్లు ఆసరా పెన్షన్లు శాంక్షన్ చేసినప్పుడే అర్థమైపోయింది. ఇవాళ ఓడిపోయినట్టు లెక్క టీఆర్ దుబ్బాక కానీ 2 ఏళ్ళైంది, 2వసారి ప్రభుత్వం వచ్చి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కనీసం ముసలైన అమ్మ చచ్చిపోతే వాళ్ళ భార్యకు ఆ పెన్షన్ కూడా మార్పిడి చేయకుండా సిగ్గు లేకుండా ఓడిపోతాం అని చెప్పి నిన్న 9,000 పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినప్పుడు అర్థమైంది. నువ్వు ఓడిపోయినట్టు లెక్క, నువ్వు డబ్బులు తీసుకున్నా సరే అది కాళేశ్వరం డబ్బులు తెలుసు కాబట్టి డబ్బులు తీసుకున్నా తీసుకోండి, ఓటు మాత్రం అస్తం గుర్తు తెలంగాణ ఇచ్చిన పార్టీకి వేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఇవాళ తెలంగాణ ఇవాళ మొత్తం మలుపు తిరిగే ఎన్నికది. హరీష్ రావు అక్కడ 3 ఎకరాలు పట్టుకుంటున్నాడా, కుల సంఘాలను పిలుస్తున్నాడు. ఎంత పిలిచినా ఒక్కసారి మనం ఈసారి మంచి ప్లాన్ తో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గానీ పిసిసి ప్రెసిడెంట్ గారు గానీ మేమందరం కూడా మీ వెంబడి ఉంటామని మరొకసారి ఇవాళ నిజాయితీ పరుడైన యువకుడు వస్తున్నాడు రాజకీయాల్లోకి. ఇవాళ రామలింగారెడ్డి గారు ఆయన ఎవరో దేవుడు చేసింది. ఉత్తమరెడ్డి గారు కూడా గట్టి యాక్టివ్ ఉన్నాడే సడన్ గా చనిపోయాడు. సింపతి కాదు, మనం పనిచేసే నాయకుడు కావాలి. ఇవాళ ఆయన హరీష్ రావు రోజు స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తున్నది. హరీష్ రావు గారు స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తున్నది. దుబ్బాక సిద్దిపేట 2 కళ్ళు అంట. మరి నిన్న 7 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, నీకు ఒక కన్ను పోయిందా, గుడ్డి కన్ను అయిందా అనేది. 7 ఏళ్ళకెళ్ళి దుబ్బాక ఏం పట్టించుకోవాలి, దుబ్బాక గారికి ఎట్టుది. సిద్దిపేటలో అన్ని కావాలి, మెడికల్ కాలేజీ కావాలి, దుబ్బాకలో ఒక 100 పడకల హాస్పిటల్ కట్టలేవాను. ఇవాళ ఓట్ల కోసం 2 గంటలు అని మాట్లాడుతున్నాను. ఏ కన్ను లేదు, ఏం లేదు. ఇవాళ మొత్తం మొన్న ఎప్పుడైతే ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు పదారని చెప్పి సగం పార్లమెంట్ సీట్ ఓడిపోయింది, చదువు సగం కారు పంక్చర్ అయింది. ఈ ఎన్నికతోని టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు లెక్క. అంగిర సోదరులారా, మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేతులు వచ్చిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పత్రికల ద్వారా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికి ఇల్లు లేదు, అందరినీ మోసపోయినాం కాబట్టి అందరూ కూడా నిరుద్యోగులు కానీ అందరు కానీ తలా ఒక ఓటు వేయించి శ్రీనివాస్ రెడ్డి గారిని హస్తం గుర్తుపై గెలిపించాలని మీ అందరికి తెలుసు. నాకు కూడా మా ఏఐసిసి వారు, పిసిసి వారు దౌలతాబాద్ మండలం ఇచ్చారు. ఎల్లుండి పొద్దున 11 గంటలకు మా డీసీ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. 11 గంటలకు వచ్చి డీసీ ఆ ముఖ్య నాయకులతో సహా మాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ అందరం కూడా వస్తాం. అక్కడ గ్రామ గ్రామాలు తిరుగుతూ ముందుగా మండల ముఖ్య నాయకులు సమావేశం ఏర్పరచుకుని ప్లాన్ ప్రకారం ఇంటింటికి పోవాలి. మనం తెలంగాణ ఎందుకు ఇచ్చినాం, ఏ పార్టీ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి మనం చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తారని నమ్మకం ఉన్నది. ఈ రోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎంపీలు ఆయన అనుకున్నాడు, ఎవరు గెలిచే పదార్ మాకే వస్తాయి అనుకున్నాం. ఏ విధంగా వాళ్ళు పెరిగాడు ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాడో ప్రజలకు తెలిసిపోయింది, దీనికి 2వసారి అధికారం రాగానే మనం ఎక్కిందిరా, బుద్ధి చెప్పాలని చెప్పి ఆ రోజు అన్ని సీట్లు ఓడిపోవడం జరిగింది. తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. మరొకసారి శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించి ఆ ముత్తంరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలంటే మీరందరూ కూడా కష్టపడి శ్రీనివాసరెడ్డి గెలిపించాలి. గెలిపించి ఆయనతో మరో ముత్తంరెడ్డిని శ్రీనివాసరెడ్డి రూపంలో చూసుకోవాలి. మళ్ళా కూడా మనం దుబ్బాక అభివృద్ధి చేసుకుందాం, తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.